सेवा सद्गुरु मधुसूदन साई ट्रस्ट व्यवस्थापक ड्यू इज अराइविंग एन राजु गारु अन्नपूर्ण कुकीज आनंदराव सर गारु वो निर्वे जिले में अन्नी पाठशाल मन राई जावा कार्यक्रम वारी कृतज्ञता मन चपर्ल तो सोदर मन हेचल फस्ट पर्सन सेवा वाल कल उपयोग रागे पोटाशियम अदे विधा कैल्शियम ముఖ్యంగా ఫైబర్స్ ఐరన్ ఇవి సమృద్ధిగా ఏ ధాన్యాల్లో లేని మన రాగిలో ఉంటాయి కెమికల్ కాల్షియం వల్ల దృఢంగా పెరగడానికి ఈ కాల్షియం ఉపయోగపడుతుంది అదే విధంగా దంతాలు మన మేడం శ్రావణి గారు కూడా వైద్యులే దంత వైద్యులే ఎక్కువ చెప్పొద్దాం ఎందుకంటే మనం తప్పు మాట్లాడినా మీరు ఏమనుకోవద్దు మాకు ఎక్కువ తెలియదు గురించి దంతాలు దృఢంగా ఉండడానికి కూడా ఈ కాల్షియం ఉపయోగపడుతుంది అంతే విధంగా చిన్న పిల్లలకు చేతులు గాని కాళ్ళు వంకరపోవడం జరుగుతుంది అందుకే ఈ రాగి జావ తీసుకోవడం వల్ల అలాంటి వాటిని నివారించవచ్చు మిథైనో నైనో అమైనో ఆమ్లము ఈ రాగిలో సమృద్ధిగా ఉండడం వల్ల మన కాలేయములోని ప్రొవ్వును నివారించవచ్చు అదే విధంగా ఈ అమైనో ఆమ్లాల వల్ల డయాబెటిస్ మనలో ఉండే ग्लूकोज ग्लूकोज राग जाव वाल नियंत्रण मन रागी जाव वाले का रागी संकटी रागी मामूल चपाती चुस्को तुम्हु इंत मत कार्यक्रम मन पाठशाला विद्यार्थुक अंदर मरकसारी श्रीकांत गारी वारी बृंदा की धन्यवाद अभी का लेवल के वन स्कूल तो अब स्टार्ट इपू देश इवे राष्ट्रो उ 11 లక్షల మంది పిల్లలకి ప్రతి రోజు పోషకాహారం ఇస్తున్నారు ఇది జరుగుతుంది అంటే దీనికి ముఖ్య కారణము మేము అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఎట్లాగైతే లారీలో ఎట్లా వస్తుందో అట్లా మేము కూడా ఒక వెహికల్ లాగా పని చేస్తున్నామే తప్ప మేము పని చేయట్లేదు పని చేస్తున్నదంతా ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి మీ స్టాఫ్ మీ దగ్గర ఉన్నటువంటి వంట చేసే వాళ్ళు వాళ్ళంతా ప్రతి రోజు మీకు దేవుళ్ళలాగా పొద్దున్నే వచ్చి ఒక హాఫ్ అవర్ ముందు దీనికి కేటాయించాలి వాళ్ళు అవి మెటీరియల్ తీసుకురావాలి వంట చేయాలి పెట్టాలి మీకు వడ్డించి డిస్టర్బ్ కాకుండా మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వెల్ లోపల చేసి లోపలికి పంపాలి ఎందుకు మీకు శక్తి వస్తుందని అనేసి అలాగే బాగా నేర్చుకోగలుగుతారు ప్రేయర్ లో పడిపోకుండా ఉంటారు బ్లడ్ పెరుగుతుంది కాల్షియం పెరుగుతుంది విటమిన్ సి పెరుగుతుంది దాంతో కరోనాని కూడా ఎదుర్కోవచ్చు ఇమ్యూనిటీ వచ్చి అని అంత మంచిగా ఆలోచించి మీ ఉపాధ్యాయులు మీ గురించి ఆ గ్లాసులు కొన్నారు చూసారా గ్లాసులు కూడా కొని ఇవన్నీ మీకు ఏ వస్తు కావాలో వాళ్ళు చూస్తున్నారంటే కారణం ఏంటి మీ జనరేషన్ అంతా బాగుపడి దేశానికి ఉపయోగపడాలి సో వాళ్ళంతా చేస్తున్నది అది చాలా గొప్ప విషయము వాళ్ళందరికీ ఒక్కసారి చప్పట్లు కొట్టండి సహకరించే వాళ్ళు ముఖ్యం ఎవరెవరు సహకరిస్తే మేము మీ పని చేయగలుగుతున్నాము అనేది కూడా మీకు ఒక్కసారి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది మాకు అక్కడి నుంచి దాదాపు 20 టన్నుల పెద్ద వెహికల్లో ఒకసారి మొన్న స్టాక్ వచ్చింది ఇక్కడ తెలంగాణ రీజనల్ హెడ్ చేయడంతో మాకు 520 పరిస్థితి మరి మరేందంటే ఇప్పుడు మన జిల్లాలోనే 20,000 మందికి ప్రతిరోజు మనం రాగి జావ ఇస్తున్నాము దానికే 100 బ్యాగులు కావాలి సో అట్లా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలకి 100-200 బ్యాగులు కావాలంటే 15 మనకి మొట్టమొదట ఈ ప్రోగ్రామ్ ఇలా జరుగుతుందని తెలుసుకొని దీన్ని కంపల్సరీ ముందుకు తీసుకెళ్దామని నా ఎంబడెంబడి ఉంచుకుంటూ వస్తున్న మొదటి ఇద్దరు మిత్రుల్లో ఇంకొక మిత్రుడు జయశెట్టి రాజశేఖర్ గారు వీరు జయశెట్టి రమణయ్య గారు హిస్టారియన్ మీకు తెలుసు వాళ్ళ అబ్బాయి
మాకేంటంటే ఎక్కడికి స్కూల్ కు వెళ్ళినా గాని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని పేరెంట్స్ యొక్క స్పందనలు కూడా గమనించి పిల్లల యొక్క స్పందన గమనించి వాళ్ళ ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సహకరించడము అలా కూడా చేశారు శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ అబ్బాయి ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని మనకి దానికి సహాయం చేస్తున్నారు అన్నమాట ఎవ్రీ మంత్ నెక్స్ట్ మనకి కుకీస్ అనేది వచ్చింది ఎందుకంటే కొందకల్లా ఇట్లా వంట చేసి పెట్టి పంచడానికి వాళ్ళ దగ్గర వసతి ఉండదు 100 మంది పిల్లలు ఉంటారు ఇద్దరు ముగ్గురు స్టాఫ్ ఉంటారు ఆ పని మనిషి రాదు ఒక ఆమె రాదు ఇంకొక ఆమె వచ్చినా నేను చేయలేను ఉంటుంది అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లలు మరి ఇలా ఆకలితోనే ఉంటామా అనే పరిస్థితికి సబ్స్టిట్యూట్గా ఒక కుకీస్ అనేది కూడా ఆలోచించారు ఎవరు సద్గురు మధుసూదన్ సాయి ఆ కుకీస్కి ఇన్ఛార్జ్గా మాకు ఈ జిల్లాకి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు దాంట్లో నాకు భూషణం గారు నిల్చు భూషణం గారు ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు కుకీస్ ఇస్తున్నారు ఇది ఇలా ఉండగా దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు వాళ్ళని మనము ఎవరో తెలీదు వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశము మనకు ఉండదు మరి వాళ్ళు అలా ఆకలితోనే ఉంటామేనా ఇప్పుడు రేకుల పెళ్ళి అనే ఊరు ఎవరైనా విన్నారా ఫస్ట్లో మేము స్టార్ట్ అయ్యాము రాగిజావ ఇప్పుడు 250 స్కూళ్ళు అయ్యాయి 4 నెలల్లో 250 స్కూళ్ళు అయినాయి అప్పుడు కరోనా బిఫోర్ 5 లక్షలు స్టేట్ మొత్తము ఇండియాలో ఉంటే ఇప్పుడు మొత్తము 11 లక్షల దాకా అయ్యిందనమాట కలెక్టర్ కూడా మనకు చెప్పాలి రిమోట్ ఏరియాలో వెళ్ళండి అందరికీ ఇప్పించేలాగా చూడండి అనేసి సార్ చెప్పారు సో వారు కూడా బాగా సహకరిస్తున్నారు సబితా ఇంద్రారెడ్డి గారు ఆగస్టులో ప్రోగ్రాం పెట్టారనమాట ఆగస్టులో భువనగిరిలో ప్రోగ్రాం పెట్టి 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి మీరు రాగిజావ చేయండి అని చెప్పినప్పుడే మా ట్రస్ట్లో రాగిజావ అనేది స్టార్ట్ అయింది అంతకుముందు ఈ మిల్కుని కుక్కుడు ఫుడ్డు కుకీస్ మాత్రమే ఉండే ఈ రాగిజావ స్టార్ట్ అవ్వడం వల్ల మన తెలంగాణ మొత్తము 30,000 నుంచి ఇప్పుడు 3 లక్షల దాకా వచ్చారు సో ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి స్కూలు యాజమాన్యానికి మరియు దీనికి సహకరిస్తూ మనకు మొదటి పౌరురాలుగా ఉంటూ ఒక శ్రావణి గారు దిశానిర్దేశం చేయవలసిందిగా ఇంకా ఏమైనా మాకు